అందరికీ నమస్కారం. టుడే రాశి ఫలాలు ఛానల్ కి స్వాగతం. వృశ్చిక రాశి వారికి జరిగే శుభాలు అశుభాలేంటో తెలుసుకుందాం. ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి. అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి. ఈ రోజు మీ జీవితంలో ఎప్పుడు అందని శుభవార్త మీకు ఒక స్త్రీ వల్ల అందుతుంది. దాన్ని విని మీరు ఎగిరి కంతులేస్తారు. మీ ఆనందానికి హద్దులు ఉండవు. ఆ శుభవార్త మీ జీవితాన్ని మార్చేస్తుంది. రెడీగా ఉండండి. మూతలేని ఆహారాన్ని తినేటప్పుడు మరి ప్రత్యేకమైనటువంటి ముందు జాగ్రత్తలు తీసుకోవాలి. అంతేకాని అనవసరమైనటువంటి టెన్షన్ పడద్దు. అది మానసిక ఒత్తిడిని అయితే కలిగిస్తుంది. వినోదం విలాసాలకు లేదా అందం పెంచుకునే కాస్మెటిక్స్ పైన ఎక్కువ ఖర్చు చేయకండి. మీలో కొద్ది మంది ఆభరణాలు కానీ గృహానికి సంబంధించిన వస్తువులు కానీ కొనుగోలు చేస్తారు. పూర్వకమైన కదలికలు పనిచేయవు. ఇతరులు మీ సమయాన్ని మరి ఎక్కువగా డిమాండ్ చేయవచ్చు. మీరు ఏదైనా కమిట్మెంట్ చేసుకోవాలనుకుంటే దానికి ముందుగానే మీ పని ఏమీ ప్రభావితం కాలేదని మీ జాలి దయా గుణాలను మరియు ఉదారతను అలసుగా తీసుకుని వాడుకోవడం లేదని నిర్ధారించుకోండి. మీ శరీర వ్యవస్థలోని తక్కువ శక్తి దీర్ఘకాలిక విషయంలో పనిచేస్తుంది. మీరు ఏదో ఒక సున్నాత్మకత గల పనిని చేసుకుంటూ ఉండాలి. మిమ్మల్ని మీరు బిజీగా ఉంచుకోవాలి. రోగంతో పోరాడాలని నిర్ణయించుకుంటూ మోటివేట్ చేసుకుంటూ ఉండాలి. మీ బెటర్ హాఫ్ ను తరచూ సర్ప్రైజ్ చేస్తూ ఉండండి. లేదంటే తనకు ప్రాధాన్యమేమీ లేదని బాధపడవచ్చు. బంగారు ఉంగరంలో ఈ రోజు మీరు ఒక మంగళ మార్స్ యంత్రాన్ని అంటే ధరించండి. మంచి ఆరోగ్యం మీ వంత అవుతుంది. ఇలా యోగా వ్యాయామం కూడా ప్రారంభించండి. ఈ రోజు మంచి ఫిట్ గా మీరు మంచి రూపులో రాగలుగుతారు. ఇలా చేయటం వల్ల మీకు బాగా కలిసి వస్తుంది. ఈ రోజు కొంతమంది వ్యాపారవేత్తలు ప్రాణ స్నేహితుని సహాయం వల్ల ఆర్థిక ప్రయోజనాలు కూడా పొందుతారు. మీ ధనము వలన మీరు అనేక సమస్యల నుండి బయటపడవచ్చు. కుటుంబంతో సామాజిక గెట్ టుగెదర్ ప్రతి ఒక్కరిని మంచి మూడ్ లో అయితే ఉంచుతుంది. మీ స్నేహితులు మీతో లేకపోయినా ఉన్నట్టు అనుభూతి చెందుతారు. మీరు చేసిన పనులకు మరెవరో పేరు గొప్ప చెప్పుకుంటే అనుమతించకండి. ఈ రోజు ప్రారంభం మీ కలిసిపోయినట్లుగా ఉంటుంది. ఈ రోజు గడిచే కొద్దీ మీరు మంచి ఫలితాలను అయితే పొందుతారు. రోజు చివరిలో మీరు మీ కొరకు సమయాన్ని కేటాయిస్తారు. ఈ సమయాన్ని మీరు మీకు దగ్గర వారిని కలవడానికి వినియోగిస్తారు. ఈ రోజు మీ జీవిత భాగస్వామి మీకు తనలోని అద్భుతమైన కోణాన్ని చూపించి ఆనందింపజేస్తారు. ఇక కొంత ఎదుర్కొంటున్నటువంటి నీటి సమస్యలు కొన్ని కూడా మరి ఈ రోజు తొలగించే అవకాశాలున్నాయి. మరి నీటి కొరత ఎదుర్కొంటున్నటువంటి ప్రాంతాల్లో ఉచిత నీటి కుళాయి ఏర్పాటు చేయండి. ఇలా చేయటం వల్ల కూడా మీరు నీటి విరారాలు కల్పించటం వల్ల మీకున్నటువంటి శని తొలగిపోతుంది. మీకు అన్ని శుభాలు కలుగుతాయి. లక్ష్మీదేవి అనుగ్రహం మీకు తప్పకుండా కలుగుతుంది. మీ గ్రహ నక్షత్రాలను బట్టి చూసినట్లయితే మీకు మంచి శుభాలు కలిగే సూచనలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి. మరి కెరీర్ గురించి ఆందోళన చెందకండి. మంచి శుభవార్తలు వినవచ్చు. ఆస్తి ఒప్పందాలు చేసుకుంటే అవసరమైన పత్రాలు విషయంలో మరి జాగ్రత్తగా ఉండాలి. ఈ రోజు మీరు వ్యాపారంలో కొంత తెలివిగా ప్రదర్శిస్తే మీకు మంచిగా ఉంటుంది. లేకుంటే మీరు పొరపాటు చేయవచ్చు. మీ బిడ్డకు వాగ్దానం చేసినట్లయితే దాన్ని నెరవేర్చడానికి మీ వంతు ప్రయత్నం చేయండి. మీరు కొందరు కొత్త వ్యక్తులను అయితే కలుసుకోవచ్చు. ఈ రోజు మంచి పనితీరు కనబరుస్తారు. మీ కుటుంబ సభ్యులను కలవచ్చు. మీరు ఒక పెద్ద లక్ష్యాన్ని సాధించడానికి కష్టపడతారు. ఎవరైనా మీకు సలహా ఇస్తే దాని గురించి మరి జాగ్రత్తగా ఆలోచించాలి. లేకుంటే అది తప్పని రుజువు అవుతుంది. మీకు ఉద్యోగంలో మార్పు కావాలంటే మంచి ఆఫర్ పొందాలి అనుకుంటే వేరే చోట దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ రాశి వారికి ఈ రోజు పదవి ప్రతిష్టలు అయితే పెరుగుతాయి. మీరు చాలా కాలం తర్వాత స్నేహితులను కలుస్తారు. దీంతో మీకు ప్రయోజనకరంగానే ఉంటుంది. ఇక లక్కీ సంఖ్య 68 మరియు లక్కీ కలర్ అయితే వెండి. ఇక మీరు ఈ రోజు పరిహారంలో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ దర్శనం చేయటం పలాభిషేకము చేయటం వలన మీకు దోషాలు తొలగి అన్ని శుభప్రదంగా సాగిపోతాయి. ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.